అమర్నాథ్ యాత్రలో గళ్లంతైన 40 మంది జాడా ఇంకా తెలియరాలేదు. దీంతో సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ని మా ఢిల్లీ సీనియర్ కరెస్పాండెంట్ ఎస్ఆర్ అందిస్తారు. ప్రజలు నిన్న అమర్నాథ్ యాత్రలో జరిగినటువంటి ఘట నేపథ్యంలో సహాయక చర్యలు ముమ్మరమైన చెప్పాలి. ఇప్పటి వరకు చాలా మందిని దాదాపు 15,000 మందికి పైగా అక్కడ అమర్నాథ్ గుహ గాని ఆ దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాల నుంచి 15,000 మందిని సురక్షితంగా దగ్గరలో ఉన్నటువంటి బేస్ క్యాంప్స్ తరలించినట్లుగా అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. కొద్దిసేపటి క్రితమే ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్ అతుల్ కర్వాల్ కూడా ఒక ప్రకటన చేస్తూ ఇప్పటి వరకు 16 మంది మృతి చెందినట్లుగా ధృవీకరించారు, మరొక 40 మంది ఇప్పటికి కూడా తగ్గిపోయారు అనేటువంటి ప్రకటనని ఆయన వ్యక్తం చేయడం జరిగింది. అయితే కొంత వాతావరణం అనుకూలించిన కారణంగా ఈ సహాయ చర్యలు ముమ్మరమైనట్టుగా తెలుస్తోంది. ప్రత్యేకించి నేషనల్ డిజాస్టర్ అంటే అదేవిధంగా ఎస్పీఆర్ఎఫ్, ఐటీ, బీటీ, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సహా వీళ్ళందరూ కూడా చాలా పర్ఫెక్ట్ సమన్వయంతో సహాయ చర్యల్ని కొనసాగిస్తా ఉన్నారు. ప్రత్యేకించి ఆ వరదలు వచ్చినప్పుడు కొట్టుకుపోయిన వాళ్ళు కొండల్లో వాటిలో అక్కడ కొంత చిక్కుకుపోయారు కాబట్టి వాళ్ళని హెలికాప్టర్ల ద్వారా వాళ్ళని గుర్తించిన తర్వాత అక్కడికి ప్రత్యేక ఆర్మీ హెలికాప్టర్ వెళ్లి వాళ్ళని ఆ చిక్కుకున్న ప్రాంతాల నుంచి బేస్ క్యాంప్స్ కి తరలిస్తూ ఉన్నారు. దాంట్లో ఎవరైనా గాయపడిన వారు ఉంటే దగ్గరలో ఉన్నటువంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినటువంటి వైద్య శిబిరాలకి తరలించి చికిత్స అందించడం జరుగుతుంది. మనం కొద్దిసేపటి క్రితం నాకు గమనించినట్లయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా ఒక ప్రకటన చేసింది, తాము ఒక ప్రాంతంలో చిక్కుకుపోయిన 29 మందిని రక్షించగా దాంట్లో అందులో 9 మంది తీవ్రంగా గాయపడ్డారని చెప్పి కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒక చేసింది. సో ఈ వరదలు దాటి కొట్టుకుపోయిన వాళ్ళు అక్కడక్కడ ఈ కొండల్లో గానీ ఇరుక్కుపోయి ఉంటారు కాబట్టి, శిథిలాల కింద చిక్కుకుపోయి ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ గుర్తించేటువంటి ప్రక్రియ కూడా కొనసాగుతూ ఉంది. దీనికోసం అత్యాధునికమైనటువంటి సహాయక పరికరాలను కూడా తాము వాడుతున్నట్లుగా సైన్యం కూడా కొద్దిసేపటి క్రితమే ప్రకటించింది. దానికి సంబంధించినటువంటి ప్రత్యేక శిక్షణ పొందిన సిబ్బంది అదేవిధంగా పరికరాలని వాడుతున్నట్టుగా కూడా ఇండియన్ ఆర్మీ గుర్తించింది. ఆ శిథిలాల తరలింపు ప్రక్రియ కూడా కొనసాగుతుంది. ఆ క్రమంలోనే శిథిలాల కింద ఎవరైనా చిక్కుకుపోయి ఉంటే వాళ్లను కూడా గాయపడ్డవారు కానీ లేదంటే మృతి చెందిన వాళ్ళని కూడా సమీపంలో ఉన్నటువంటి బేస్ క్యాంప్స్ కి తరలిస్తా ఉన్నారు. ఈ శిథిలాల తరలింపు ప్రక్రియను కూడా ముమ్మరంగా కొనసాగిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా చాలా మంది యాత్రికులు యాత్రలో పాల్గొంటున్నారు. ఇప్పటివరకు అధికార వర్గాలు కానీ ఇటు తెలంగాణ భవన్ కానీ అటు ఆంధ్రప్రదేశ్ భవన్ అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ ప్రెసిడెంట్ ఆఫీస్ నుంచి ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి యాత్రికులకు ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తలేదని చెప్పి ఈ మూడు రెసిడెంట్ భవన్ అధికార వర్గాలు కూడా వెల్లడిస్తూ ఉన్నారు. ఆంధ్ర తెలంగాణ భవన్ లో ఆంధ్ర భవన్ తెలంగాణ భవన్ లో కూడా తెలుగు రాష్ట్రాల యాత్రికుల కోసం అవసరమైన సహాయక చర్యల్ని అదేవిధంగా సహాయం అందించడం కోసం హెల్ప్లైన్ సెంటర్స్ ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. రోజా వాతావరణం అనుకూలించిన కారణంగా ప్రస్తుత సహాయ చర్యల్ని సమన్వయంతో ముందుకి కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆ క్రమంలోనే ఇంకా చనిపోయిన వాళ్ళు ఉన్నారా లేదంటే గాయపడ్డ వాళ్ళను కూడా సమీపంలో ఉన్న శిబిరాలకు తరలించి చికిత్సని అందిస్తున్నారు. సహాయక చర్యలు మాత్రం ముమ్మరంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది రోజా. థ్యాంక్ యూ టిఎస్ సార్.